हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल अम्म चेती कंपनी वंट। इवा रेसीपी वच्चेसी नुव्वुल चिक्की। नुव्वुल चिक्की तिंडं वल्ल मनकी कैल्शियम एक्कुवगा लभिस्तुंदी। रोजुकी ओक नुव्वुल लड्डू गानी चिक्कीनी गानी तिन्नट्लयिते मन शरीरानिकी चक्कनी कैल्शियम अंदुतुंदी। అంతే కాదండి, ఇప్పుడు చిన్న వాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు జుట్టు ఊడిపోవడం, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి కదా, ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఈ నువ్వుల చిక్కీ తిన్నట్లయితే మంచి ఫలితం లభిస్తుంది। మరి ఈ హెల్దీ నువ్వుల చిక్కీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం। ముందుగా ఒక కప్పు నువ్వులను, ఒక కప్పు బెల్లం తురుమును తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లో నువ్వులను వేసి కమ్మని వాసన వచ్చేంత వరకు స్టవ్ ని లో ఫ్లేమ్ లో ఉంచి 3 నిమిషాల పాటు వేయించాలి। ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి వేయించినట్లయితే ఇవి ఎక్కువగా రోస్ట్ అయ్యి చేదొచ్చే అవకాశం ఉంటుంది। ఈ విధంగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించాలి। ఇలా కరిగిన తర్వాత దీనిలో బెల్లాన్ని వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి 3 నిమిషాల పాటు బెల్లాన్ని ముదరపాకం వచ్చేంత వరకు కరిగించాలి। ఈ బెల్లాన్ని ఈ విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది। మనం పాకం పట్టేటప్పుడు నెయ్యి వేయడం వల్ల పాకం పాత్రకి అంటుకుపోకుండా ఉంటుంది। ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూడడానికి ఒక గిన్నెలో చల్లని వాటర్ వేసి దీనిలో 2 చుక్కలు పాకాన్ని వేసి చూడాలి। ఈ పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి ఉంచిన నువ్వులను వేసి నువ్వులను బెల్లాన్ని బాగా కలుపుకోవాలి। ఈ పాకంలో మనం మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఎలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు చిక్కీలు వేయడానికి ఒక చెక్క మీద నెయ్యిని అప్లై చేయాలి। మనం కావాలి అనుకుంటే చపాతీ పీట మీదనైనా చేయొచ్చు, లేదా బటర్ పేపర్ మీదనైనా చేయొచ్చు। ఇలా నెయ్యి రాయడం వల్ల చిక్కీ అనేది ఈజీగా సెపరేట్ అవుతుంది। చపాతీ కర్రకి కొంచెం నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా రోల్ చేయాలి। ఈ మిశ్రమాన్ని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి। ఈ మిశ్రమం అనేది వేడిగా ఉన్నప్పుడే చేయాలి, లేదంటే గట్టిపడిపోతుంది। ఒకవేళ గట్టిపడినా మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి చేసినట్లయితే పాకం అనేది కరుగుతుంది। వీటిని చిక్కీలుగా కట్ చేసేటప్పుడు 1-2 సార్లు నైఫ్ తో ఈ విధంగా కట్ చేస్తూ చక్కగా సెపరేట్ అయ్యేలా చేయాలి। ఈ చిక్కీలను చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకోవాలి। అంతేనండి, మన శరీరానికి ఎంతో మేలు చేసే నువ్వుల చిక్కీలను చాలా ఈజీగా ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయొచ్చు। ఉక్కు లాంటి మన ఎముకలు గట్టిగా పని చేయాలంటే హై కాలిష్యం నువ్వుల చిక్కీలను రోజూ తినాలి। వీటిని గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 2 నెలల పాటు నిల్వ ఉంటాయి। మనం వీటిని చిక్కీలుగానే కాదు లడ్డూలుగా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।